ఈరోజు దేవుని వాగ్దానం ఎబ్రిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 23వ వచనం. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు గనుక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకొనినది నిశ్చలముగా పట్టుకుందుము. నా ప్రియ సహోదరులారా, ఈరోజు దేవుడు మీతో గొప్ప వాగ్దానం చేస్తున్నాడు. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు గనుక నిరీక్షణ కలిగి దేవుని సన్నిధిలో ముందుకు సాగండి. నిరీక్షణ విషయమై మనం ఏదైతే ఒప్పుకుంటున్నామో ఈరోజు నిశ్చయంగా మీరు దాన్ని పట్టుకునబోతూ ఉన్నారు. మీరు ఏ దేని విషయంలోనైతే నిరీక్షణతో ఎదురు చూస్తున్నారో, ఏ విషయముల కోసం ఎదురు ప్రార్థిస్తున్నారో, ఏ విషయాల కోసం మీ జీవితంలో అద్భుతం జరగాలని వేచి చూస్తున్నారో, ఆ నిరీక్షణ విషయమై మీరు ఈరోజు ఒప్పుకున్నట్లయితే దాన్ని ఖచ్చితంగా నిశ్చలముగా ఈరోజు మీరు పట్టుకునబోతున్నారు. కాబట్టి ధైర్యం వహించండి. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు గనుక తప్పకుండా ఆయన మీ జీవితంలో ఇదే దినం అద్భుతము జరిగించి దేవుడు తన కృపలో మీ జీవితంలో అద్భుతాన్ని జరిగించి కాపాడునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, నమ్మదగిన దేవ, మీరు వాగ్దానం చేసిన వారు నమ్మదగిన వారు తండ్రి. ప్రతి ఒక్కరి జీవితంలో నమ్మదగిన దేవుడుగా మీరు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చవలసిందిగా నీ పాదసన్నిధిని తీసుకొని వస్తున్నాం. దేవా, ఎంతమంది అయితే నిరీక్షణ విషయమై ఒప్పుకుంటున్నారో ఈరోజే నిశ్చలంగా దాన్ని పట్టుకుందురుగాక. ఏ విషయాల కోసం నిరీక్షిస్తున్నారో, అనారోగ్య విషయంలో వారు బాధపడుతున్నట్లయితే ఈ దినమే వారి నిరీక్షణను మీరు చూడండి. వారి అనారోగ్యం అంతటిని తీసివేయండి. అప్పుల బాధలన్నింటినీ తొలగించండి. అనారోగ్యం నుండి విడిపించండి. శారీర బలహీనత నుండి విడిపించండి. పరిశుద్ధాత్మదేవ, నీ కొరకు నిరీక్షణ గలవారై నీ కొరకు ఎదురు చూసి దేవ సమస్తమును ఒప్పుకొని నిశ్చలంగా పట్టుకునే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి అనుగ్రహించి ఆశీర్వాదం చేత నింపుమని యేసు పరిశుద్ధ నామమును బట్టి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.